ఎక్కడో బెంగాల్లో కొట్టుకు చేస్తారంట బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారంట వాళ్ళని ఎందుకు వీళ్ళు అనవసరంగా గొడవ చేస్తారు అని కొంతమంది నిట్టూర్పులు విడిచేవాళ్ళు దక్షిణాదులు ఎందుకంటే మనది సరిహద్దు రాష్ట్రాలు కాకపోవడంతో దేశ రక్షణ అనే దాని గురించి మనకు పెద్దగా పట్టింపు లేవు తెలవవు కూడా అసలు భార జాతీయ భావం అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువగా ఉండటానికి కారణం ఇక్కడ ప్రాంతీయ పార్టీల భావజాలంతో పాటుగా దేశం గురించినటువంటి కష్టాలు నష్టాలకు సంబంధించినటువంటి అవగాహన తక్కువ ఉండటం రెండో వైపు సుదీర్ఘకాలం పాటు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండటం జమీందారులు జమీల చేతులలో రాజుల చేతుల్లో నలగడం వల్ల మనకి ఆ బానిసత్వ లక్షణాలు బాగానే వచ్చినాయి ఇది ఎందుకు విమర్శ అనుకోవచ్చును కానీ వాస్తవం కూడా ఇందులో కొంత మేర ఉంది అంతా అని చెప్పను అయితే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎక్కడో ఉంటారన్నటువంటి బంగ్లాదేశ్లో అస్సాంలోనూ మిజోరాంలోనో లేకపోతే కాశ్మీర్ దగ్గరనో లేకపోతే బెంగాల్ దగ్గర ఉంటారు అన్నటువంటి బంగ్లాదేశీయులు మొన్ననే ఆంధ్రప్రదేశ్లో ట్రైన్లో అన్నటువంటి విషయం గుర్తుంది కదా అంటే ఇక్కడికైనా వచ్చేస్తున్నారు వాళ్ళు కర్ణాటకలో ఒక ఆడపిల్ల మీద బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఆడపిల్లని వ్యభిచార కోపంలోకి దించి అత్యాచారాలు చేసి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినటువంటి దుర్మార్గాన్ని కూడా చూసాం కదా కాబట్టి మన మధ్యలో కూడా బంగ్లాదేశీలు వచ్చేసారు ఉంటున్నారు ఇక్కడ బ్రతికేస్తున్నారు ఇది తెలియకుండా ఉంటే గనక ఆ తర్వాత జరిగేటువంటి నేరాలకి సవాబుదారి ఉండదు అందుకనే కర్ణాటక ప్రభుత్వం బెంగ బెంగళూరు ఇన్సిడెంట్ తర్వాత కొత్త పద్ధతి పెట్టింది మహానగరాలు ఎక్కడైతే ఉంటున్నాయో ఆ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా టెనెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటే ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటి యజమాని కూడా తన ఇంట్లో ఎన్ని పోర్షన్లు అద్దెకిస్తున్నారు ఆ పోర్షన్లలో ఎవరెవరు అద్దెకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు కంపల్సరిగా పెట్టాలన్నటువంటి రూల్ పెట్టింది తద్వారా ఎవడు లోకలు ఎవడు నాన్ లోకలు ఎవడు ఏ రాష్ట్రం వాడు ఎవడు వచ్చాడు లేకపోతే ఎవడు ఈ దేశంలో చొరబాటుదారు అని తెలియడానికి అవకాశం ఉండదు కాకపోతే ఇంప్లిమెంటేషన్ కష్టంగాని ఆచరణలో పెట్టకపోతే మన మధ్యలో క్రూర వచ్చిపోతాయి